పేరు పవన్ బ్రో. మేము మణిపూర్ గురించి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా ఈ మధ్య మనం న్యూస్లో చాలా చూస్తున్నాం, మీ స్పందన ఏంటి దాని గురించి? నాకు నిజంగా మణిపూర్ గురించి మాట్లాడితే గుండె తరుక్కుపోతుంది బ్రో నిజంగా. ఎందుకంటే అక్కడ మీడియా లేదు, ఏం లేదు, కానీ ఎక్కువ పాత వీడియో 2 నెలల ముందు రిలీజ్ అయిన వీడియోలు మొత్తం దేశాన్ని మొత్తం షేక్ చెక్ చేస్తుంది. అంటారు కదా, ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా. సో మణిపూర్ ఎక్కడో బయట దేశంలో జరగట్లేదు, మన దేశంలో జరుగుతుంది. ఈ కులాలు మతాలు అంటూ మనల్ని మనమే కొట్టుకుని చంపుతుంది. నాకు నిజంగా చాలా షేమ్ అనిపించింది. ఒక ముగ్గురు అమ్మాయిని మరి నగ్నంగా బట్టలు ఇప్పి మరి అత్యాచారం చేస్తుంటే నాకైతే చాలా బాధ. ఎక్కడో కాదు మన ఈ దేశంలో జరుగుతుంది. సో స్వార్థంతో పరుగులేసి రాజకీయ నాయకులు ఎందుకు రెస్పాండ్ అవుతాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అన్న. సో ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్మీ కలిగిన దేశం అన్నది, కానీ అయినా మన దగ్గరనే ఇట్లాంటి రేపు జరుగుతున్నాయి. ప్రపంచం చాలా అత్యధికంగా టెక్నాలజీతో ముందుకెళ్తున్న దేశం అన్నది, కానీ అమ్మాయిలను కాపాడే విషయంలో చాలా వెనుకబడుతున్నాం. సో ఇట్లాంటి ప్రియాంక్ రెడ్డిని ఇలాంటి ఎన్నో కేసులు అవుతున్నాయి తప్ప గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సో ఈ విషయం మణిపూర్ తెలియకుంటే మాత్రం ఇంకా ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. సో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు అట్ ద సేమ్ టైం ఈరోజు అంటే మీ ఛానల్గా యాడ్ సర్టిస్తున్నాను. ఎందుకంటే న్యూస్ అంటే ఈరోజు చాలామంది మీ మీడియాలు ఏంటంటే జస్ట్ న్యూస్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర క్రియేట్ న్యూసెన్స్, వాళ్ళకి న్యూసెన్స్ కావాలి తప్ప న్యూస్ తీసుకోవట్లేదు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. సో మణిపూర్ విషయం ప్రతి ఒక్క మొత్తం స్టేట్ మొత్తం మన ఇండియా మొత్తం షేక్ చేసింది. సో దీ ఇప్పటికైనా రాజకీయ నాయకులు రెస్పాండ్ అయ్యి అక్కడ జరుగుతున్న వాటిని వెంటనే మనం కాపాడాల్సిందని కోరుకుంటున్నాం. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. ఇన్ని రోజులు అవుతున్నా, ఇన్ని నెలలు అవుతున్నా ఆ వీడియోనే లేటుగా బయటకు వచ్చింది. దాని గురించి మీ స్పందన? సో నిజంగా అంటే ఓట్ల కోసం మనల్ని వాడుకుంటారు తప్ప మనకేమైనా రాజకీయాలను పట్టించుకోవట్లేదు. సో అందుకోసం నేను ముఖ్యంగా చెప్తానంటే యూత్ రాజకీయాలు రావాలి. సో యూత్ ఎప్పుడైతే రాజకీయాలు వస్తుందో వాళ్ళ చదువుతో పాటు జ్ఞానం తెలుసుండే కాబట్టి ఇలా చేయాలో వాళ్ళకి తెలుసామంట. సో అందుకోసమే ఈ రాజకీయాలకు అతీతంగా కాకుండా మతాలకు అతీతంగా కాకుండా ప్రతి ఒక్క యువత ఇప్పుడు చదువుతో పాటు రాజకీయం నేర్చుకుంటే 100% మన అబ్దుల్ కలాం అన్న అప్పట్లో లీడ్ ఇండియా 2020 అని. సో మనం చూడట్లేదు. సో యూత్ ద్వారా సాధ్యమవుతామని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ ఏమైనా ఉందంటారా మణిపూర్? సో నాకు అనిపిస్తుంది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మౌనంగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు పోతున్నాయి మణిపూర్, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ వీటిపైన చర్య తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాను నిజంగా నేనైతే. థ్యాంక్ యూ. ఓకే.